నాయి బ్రాహ్మణ కులానికి చెందిన నాగశ్రీనుని కులం పేరుతో దూషించి మోకాళ్ళపై నించోబెట్టి దారుణంగా అవమానపరిచిన సినీ నటుడు మంచు మోహన్ బాబుపైన అతని కుటుంబ సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిఠాపురం నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు పిఠాపురంలో ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర జిల్లా నాయి బ్రాహ్మణ సంఘాల పిలుపు మేరకు పిఠాపురంలో ఆందోళన చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ గౌరవాధ్యక్షుడు పసుపులెట్టి మంగ నల్లమెల్లి అర్పణ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ కుల వృత్తిదారుడైన నాగశ్రీనుని కులం పేరుతో దుర్భాషలాడి అక్రమ కేసులు బనాయించి అతని కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేసిన సినీ నటుడు మంచు మోహన్ బాబుపై అతని కుమారుడు మంచు విష్ణుపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పిఠాపురం నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు అల్లూరి వెంకటపతి, కోట శివ, నల్లమిల్లి పవన్ కుమార్, ద్రాక్షారపు దత్తు, కోట సత్యబాబు, వెద్రపక్క సూర్యచంద్ర, ద్రాక్షారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా నాయకుల పిలుపు మేరకు అలాగే మా సోదరుడికి జరిగిన అవమానానికి సంబంధించి మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. అలాగే మంచు మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు, మీకు ఎన్నాళ్ళ నుంచో సేవ చేస్తున్న మా నాయ బ్రాహ్మణ సోదరుడిని మీరు ఎలా కించబడడం ధర్మం కాదండి. మా నాయ బ్రాహ్మణుల ఒక సత్తా శక్తి మీకు అతి త్వరలోనే తెలియపరచడం జరుగుతుందండి. బహిరంగంగా మా సోదరుడికి మీరు క్షమాపణ చెప్పాలి. ఇది మా డిమాండ్, హెచ్చరిక అనుకోండి. మీరు ఏదంటే అనుకోవచ్చు. ఒక నాయ బ్రాహ్మణుడు సోదరుడు లేకపోతే కనుక ఇవాళ సమాజం పరిస్థితి ఎలా ఉంటుంది, మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. దీని గురించి ఒకసారి ఆలోచించి బహిరంగంగా మా వాడికి క్షమాపణ చెప్పవలసిందిగా తెలియకూరుచున్నాను. జిల్లా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులైనటువంటి చిట్టాబొత్తుల నాగబాబు గారి పిలుపు మేరకు పిఠాపురం నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున మేము మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణులను మా కులానికి చెందినటువంటి నాగశ్రీను అనే వ్యక్తిని కులం పేరుతో దూషించిన కారణంగా మేము నిరసన తెలియజేస్తున్నాం. దీనికి వారు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచు మోహన్ బాబు గారు మరియు విష్ణు గారు, మీకు నాయి బ్రాహ్మణులంటే లోకుగా ఏమన్నా కనిపిస్తుందేమో గుర్తుపెట్టుకోండి. త్వరలోనే నాయి బ్రాహ్మణులంటే ఏటో మీకు చూపెడతామని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.